శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అయినటువంటి శేషారాం జయపవార్ గారు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తమిళనాడులోని కంచి తమ స్వగృహం నందు మరణించారు. ఆయన 1982 1994 2 సార్లు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. 1991 1995 వరకు మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా శ్రీకాళహస్తి దేవస్థాన ధర్మకర్త మండలిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో డిసిసి వైస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. అంతేకాక కాంగ్రెస్ అంటే శాంతారాం అంటే కాంగ్రెస్ గా వారి కుటుంబానికి అంతటి పేరు కలదు. వారి తండ్రి గారు అన్నగారు వీరి కుటుంబంపై వీరి కుటుంబం మొత్తం రాజకీయంగానే ఉన్నది. అంతేకాక పారిశ్రామికంగా కూడా వీరిదే పై చేయించి బీడీ ఫ్యాక్టరీ స్థాపించి పేదలకు ఉపాధి కల్పించిన కుటుంబం వీరిది. శ్రీకాళహస్తి పట్టణవాసులకు చిరపరిచితుడుగా ఉండి అందరి నోళ్లలో నరుకుల అందరిలో కలిసిపోయి చిన్నపిల్లాడి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా అందరి చేత గౌరవింపబడ్డ శ్రీకాళహస్తి మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ అయినటువంటి శ్రీ శాంతారాం జయపవార్ గారు ఈరోజు మధ్యాహ్నం అకాల మరణం చెందారు. అయితే ఈయన స్మృతుల్ని నెమరేసుకుంటూ ఈరోజు ఆయన యొక్క హితులు సన్నిహితులు అందరూ కూడా ఆయన స్వగృహం వద్దకు ఈరోజు ఇచ్చేస్తున్నారు. ఆయన యొక్క పార్థివ దేహాన్ని తమిళనాడులోని కాంచీపురం నుండి తీసుకొస్తున్నారు. రేపు మధ్యాహ్నం అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పటి వరకు ఇక్కడ ప్రజల సందర్శనార్థం స్థానికంగా మహేష్ కళ్యాణ్ సదన్ కాంపౌండ్లోని ఆయన స్వగృహంలో ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. కాబట్టి అందరూ కూడా విచ్చేసి వారి యొక్క అభిమాన మనిషిని చూసుకొని వారి యొక్క నివాళులు అర్పించాలని అందరినీ కూడా కోరుకుంటున్నారు.